ఇందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటంటే ఇప్పుడు ఎంతవరకు చేస్తారనేది. ఆ విషయంలో నిందించడానికి ఏం లేదు, డైరెక్ట్గా లెటర్ రాశారు, అయిపోయింది. అక్కడ ఈ మెయిన్ నిందించాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని, ఎందుకు కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు 100% అని అనౌన్స్ చేసేసారు. ఒకేసారి 100% ఎందుకు ఇవ్వాలి? 49%, ఆ డబ్బులు తయారీ వారు కొనిపెట్టు, దాంతో మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇయ్యి, తద్వారా లాభాల బాటలోకి రాని. ఇప్పుడు ఈ 100% అనడం బట్టే కదా ఇప్పుడు ఇంత హడావిడి జరుగుతుంది, ఇంత మళ్ళీ ఇంకో ఉద్యమం తెర మీదకి వస్తుందేమో అది జరుగుతుంది. నేను అనుకోవడం ఏంటంటే 100ని వాళ్ళు ఓ రాయేస్తే చివరికి అంత గొడవ అయ్యాక 49 దగ్గర ఏమైనా చేస్తున్నారు. అదే ఉట్టే వాళ్ళు 49 అంటే అమ్మడానికి అమ్మకానికి అంటారు కదా, అందుకే ఏమన్నా గేమ్ ప్లే చేస్తున్నారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మిగతా వాటిని ఏటిని అట్లా అనలా, దీన్నే 100% అంది, ఇది ఒకటి దాని పేరే వచ్చింది అంటే ముందు రాయేమో అనుకుంటున్నా. కానీ స్టీల్ ప్లాంట్ కోసం జరుగుతున్న రాజీనామాల అవి రాజీ డ్రామాల ఎవరిది? ఒకటే కదా, ఒకటి రాజీ డ్రామా అనేది. స్పీకర్ ఫార్మేట్ ఏంటో తెలియకుండానే, కానీ స్పీకర్ ఫార్మేట్లో రాశారని చెప్తున్నారు. స్పీకర్ ఫార్మేట్లో అయితే స్టీల్ ప్లాంట్ ఎత్తేసిన తర్వాత నాకు ఈయన అనరు కదా, స్పీకర్ ఫార్మేట్ ఏంటంటే నేను రాజీనామా మనస్ఫూర్తిగా చేస్తున్నాను, ఆమోదించండి అని చెప్పాలి. అందులో గంటా శ్రీనివాసరావు గారు సమాజం కోసం దేశం కోసం చేశారంటే గబక్కనే. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే రేజ్ అవుతున్న పాయింట్, గంటా శ్రీనివాసరావు గారు టీడీపీ ఎమ్మెల్యేగానే చూడాలి కదా. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మొన్నటి వరకు అటు ఇటు ఊగినా ఇందులోకి వెళ్ళలేదు కాబట్టి. కానీ తెలుగుదేశం పార్టీ ఆయన రాజీనామాని పెద్దగా ఏమీ చూడలేదు, పెద్దగా పోని క్లెయిమ్ చేసుకునే ఆలోచన కూడా చేయలేదు. అసలు ఒక రకంగా పూర్తిగా లైట్ తీసుకుందేమో, దాని మీద ఎవరో స్పందించలేదు, పెద్దగా మాట్లాడలేదు కూడా. ఆయన ఓన్ చేసుకోవట్లేదు తెలుగుదేశం, ఆయన ఏ పార్టీకి వెళ్తాడో అని ముందు నుంచే వెయిట్ చేస్తుంది. ఈ వంక పెట్టుకుని ఆయన వైసీపీకి వెళ్ళిపోతాడు అని భయం కూడా ఉంది దానికి. ఆయన ఓన్ చేసుకోవట్లే టీడీపీ బేసిక్గా, ఆయన ఆల్రెడీ డిజోన్ చేసేసుకుంది. ఇంకోటి ఆయన 2 రోజులు మళ్ళీ జగన్ గారి మాట అనగానే థ్యాంక్స్ చెప్తే లేఖ రాశారు కదా, అది దాని మూలంగా అక్కడ గంటని టీడీపీ ఓన్ చేసుకోవట్లేదు. కాబట్టి అది టీడీపీ రాజీనామా చూడకూడదు ఇప్పుడు, లేకపోతే అక్కడ వీళ్ళు చేయించాలి ఆయన రామకృష్ణతోనూ. తెలుగుదేశం రాజీనామా అంటే అప్పుడు వాళ్ళది అనుకోవాలి. ఇప్పుడు గంటా దాని మీద వీళ్ళకి వాళ్ళకే కోపం ఉంది ఏంటంటే, అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు మూడు రాజధానులు అన్నప్పుడు ఈయన సపోర్ట్ చేశాడు, తీర్మానం చేయించాడు. దాని మీద వాళ్ళు సోషల్ మీడియాలో చూస్తే అదే నవ్వు వచ్చింది. అమరావతి గురించి రాజీనామా చేయమంటే చేయలేదు, కానీ విశాఖ గురించి చేస్తాడా, స్టీల్ ప్లాంట్ గురించి? ఆయన లోకల్ అక్కడ ఓట్లు తీసుకోవాలి, ఇక్కడ కాదు కదా ఆయనకి. అమరావతి ఓట్లు ఏమన్నా గంటాకి వెళ్ళి వేస్తారా ఏంటి వీళ్ళు? ఆయన ఓట్లు ఆయన చూసుకోవాలి కదా. కాబట్టి ఆయన అక్కడ వాళ్ళకి అందులో విశాఖపట్నానికి వస్తుంటే మాకు అసలు రాజధాని అవసరం లేదు, అమరావతిలోనే రాజధాని ఉండాలి, మా ప్రాంతానికి రాజధాని రావడం నమ్మక ద్రోహం అని ఆయన చెబితే రేపు పొద్దున వెళ్ళి జనం దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతాడు ఆయన ప్రాక్టికల్గా.